అర్థం కావట్లేదు లక్ష్మి. నిన్నటిదాకా అమ్మాయి మాత్రమే వాడి ప్రాబ్లం అనుకున్నాను. అర్థమయ్యేలా చెప్తే సాల్వ్ అవుతుంది అనుకున్నాను, కానీ ఇవాళ నాకే. కానీ ఒకటి మాత్రం తెలుస్తుంది, వాడి ప్రాబ్లం అమ్మాయి మాత్రమే కాదు, ఇంకేదో ఉంది. सॉरी सिद्धू, निजंगा सॉरी सिद्धू, कावालंटे ओकसारी मुट्को. నమస్కారం. పక్కనే ఆసిన్ గారు కూడా ఆడుకుంటున్నారండి. ఒక్క మంచి న్యూస్ అనే చెప్పవే, ఆయన సుప్లాకలు కూడా తీసుకొచ్చారండి. ఓ మంచి న్యూస్. హాసిని హాసిని హాసిని, పద్ధతి ప్రకారం మొదటి కార్డు మీకు ఇద్దామని. ఆ రావయాలుడు కూర్చో. బాగున్నావా? అసలు విషయం పంటున్నది. సరే, మూడు చీమలు వరుసగా వెళ్తున్నాయి. ఫస్ట్ చీమ నా వెనకాల రెండు చీమలు ఉన్నాయంది, సెకండ్ చీమ నా వెనకాల ఒక చీమ ఉందంది, థర్డ్ చీమ నా వెనకాల కూడా రెండు చీమలు ఉన్నాయంది. ఇది ఎలా కుదురుతుంది? అది ఎలా కుదురుతుంది? అదేగా నేను అడిగింది. బావగారు మీకు తెలుసా? అదే ఒకవేళ సర్కిల్ తిరుగుతున్నాయేమో. కరెక్ట్. సర్కిల్ తిరిగితే సెకండ్ చీమ వెనకాల కూడా రెండు చీమలు ఉండాలి కదా. కదా, పోనీ నువ్వే చెప్పేమ్మా. చెప్పేనా చెప్పేనా? మూడో చీమ అబద్ధం చెప్పింది. బావగారు పప్పులో కాలేశామండి, చీమ అబద్ధం చెప్పిందట. వస్తాను బావగారు. వస్తానమ్మా వస్తా. అయినా చీమ అబద్ధం చెప్పడం ఏంటండి? బీపీ టాబ్లెట్ వద్దయ్యా. అమ్మాయి ఎవరో టాబ్లెట్ ఎక్కడ లేకుండానే బీపీ తగ్గించేసింది. అవును, ఆ అమ్మాయి ఎవరు బావగారు? తను నా ఫ్రెండ్ అంకుల్. ఎవరైతేనే మహాలక్ష్మిలే ఉంది కదా. వస్తాను బావగారు, వస్తానమ్మా వస్తాను. ఏ టాబ్లెట్? బావగారు అమ్మో కుర్చీ కడతారు, ఎత్తితే ఒక ప్రాబ్లం, ఎత్తకపోతే ఇంకో ప్రాబ్లం. మన దగ్గర ఏమో అబద్ధాలు స్టాక్ అయిపోయింది భగవంతురా. హలో, ఏమయ్యా? కిస్మత్ కుమార్, ఎంతసేపు అయ్యా ఫోన్ ఎత్తడానికి? ఒకసారి మా అమ్మాయికి మాట్లాడాలి. అమ్మాయితోనా సార్? అమ్మా డాడీ అమ్మాయిగా సార్, మా అమ్మాయి సార్, చిచ్చి మా అమ్మాయిగా సార్. అసలు అయినా ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో షాక్ చెప్పి తప్పుకుంటావు ఏంటి? ఇవాళ ఏమైనా సరే నా కూతురు బంగారంతో మాట్లాడాలి, ఫోన్ ఇవ్వు. ఏం చేయమంటారు సార్? అమ్మాయి ఏమో అక్కడెక్కడ ఉంది, నేనేమో ఇక్కడెక్కడ ఉన్నాను. ఎక్కడ ఉంటుంది? అదే సార్, విహారయాత్ర కదా, పక్షుల కిలకిలారావాలు, కోయిల కూతలు, శెలయేళ్లు, జలపాతాలు, అవన్నీ వాళ్ళు అనుభవిస్తున్నారు సార్. జలపాతాలా? నాకేం వినపట్లేదే.
సౌండ్ రావాలి కదా సార్ ఇప్పుడు మీకు సౌండ్ కావాలి కదా ఒక్క నిమిషం సార్ ఆ సార్ సౌండ్ మీ దగ్గరికి వస్తుంది సార్ సార్ వచ్చేసారు సార్ జలపాతం దగ్గరికి వచ్చేసారు సార్ హోటల్ గా దగ్గరికి వచ్చేసారు సార్ వినండి సార్ సార్ వినిపిస్తుందా సార్ ఆ వినిపిస్తుందయ్యా దానికి అసలు స్విమ్మింగ్ కూడా రాదయ్యా ఎట్టా ఒక్కడి దాకా వెళ్ళావు కదా ముందు ఫోన్ ఇవ్వు అమ్మాయికి బాబు బాబోయ్ అమ్మాయి సార్ అమ్మాయి దగ్గరికి పోవాలంటే సిగ్గేస్తుంది సార్ ఫోన్ ఇవ్వడానికి సిగ్గి అంటయ్యా ఎందుకంటే అమ్మాయి స్నానం చేస్తుంది సార్ ఏయ్ ఆడపిల్ల స్నానం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు అక్కడ ఇదిగో ఎందుకు సార్ మీరేమో అస్తమానం ఫోన్ చేస్తుంటారు నన్నే అనుమానిస్తుంటారు నాకు ఎందుకు వచ్చిన గొడవ సార్ ఒకసారి మాట్లాడండి అమ్మాయితోటి అలాంటిది ఏం లేదు కానీ నువ్వు మాత్రం ఆ పక్కకి వెళ్ళకో మాట్లాడండి సార్ స్నానం చేస్తే చేసింది ఫోన్ పెట్టే నువ్వు ఫోన్ పెడే అమ్మయ్యా ఈసారి కట్టగో ఈ గండం గడిచింది కాలేజీలో నీ పేరు మారుమోగిపోతుందంటే నిజమే అనుకుని కమిటైపోయాను పేరు మోగట్ల ఫోన్ మోగుతుంది బాగుందండి చాలా చాలా బాగుందిరా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్స్ ఇలాగే రా మొన్న మీటింగ్ ఒక్కొక్కరు ఇలా వచ్చారు తెలుసమ్మా వీడిని చూస్తే చాలా చిన్నతనంగా అనిపించింది నాకు అందుకే తెచ్చాను బాగుంది కదా ఓకే నాన్న అది ఇట్ సూట్స్ యు పర్ఫెక్ట్లీ ఇట్రా నీకు కూడా తెచ్చానురా ఏదో ఒక రోజు ఆఫీస్ రావాల్సిన వాడిపోగా వైట్ కోట్ నీకు బాగుంటుంది సిద్ధు కొత్త కోటా బాగుంది కానీ నీకు వైట్ నచ్చదు కదా లోపలికి వెళ్ళు నిన్ను ఫోన్ చేయడానికి బయటికి వెళ్ళక్కర్లేదు అమ్మయ్యా నవ్వేసావా థ్యాంక్ యూ సిద్ధు చూడండి నన్ను కూడా పెళ్లి కూతురులా రెడీ చేస్తుంది పెళ్లి అయిపోయేటట్టుంది సిద్ధు రెడ్డి ఆయన సిద్ధు కలిసి వంశీ గిఫ్ట్ కొనడానికి వెళ్ళారు మావయ్య బుజి హాసిని కూడా తీసుకెళ్తున్నాం కదా ఏంటి మీరెవరు పెళ్లికి రావట్లేదా వస్తున్నాం వస్తున్నాం సత్తి వస్తున్నారట అయితే నేను వీళ్ళతో వెళ్ళిపోతాను ఆటో వదిని పంపించేయి చెప్పిందంతా గుర్తుందిగా సైలెంట్ గా ఉండాలి డీసెంట్ గా ఉండాలి కామ్ గా ఉండాలి అంతేగా మూడు ఒకటే కదండి ఒకేలా ఉంటాయి సత్య అన్నయ్య కానీ చేయటం ఎంత కష్టమో తెలుసా నమస్కారం అండి చాలా సంతోషం ఫ్యామిలీతో వచ్చారు బిహేవ్ యువర్సెల్ఫ్ ఇక పుచ్చిగడ అయిపోయాడే గుర్తు హాయ్ ఆంటీ చుట్టున్నాను కదా ఎక్స్క్యూజ్ మీ అంకుల్ మా పరువు సంగతి పక్కన పెట్టు సిద్ధు ఏంటి గ్యాంగ్ పరువు కాపాడడానికి తెగే ట్రై చేస్తున్నట్టున్నాడు ఇంట్లో నా పరువు కాపాడుకోవడానికి చేస్తున్నాను రా బాబు అది సరే రా ఇంతకి ఫైనల్ రిజల్ట్ ఏంటి చదివింది ఒకటి రాస్తుంది ఒకటి నాకేం అర్థం కావట్లేదు ప్రేమించుకున్నది పెళ్లి చేసుకోవడానికి మరెందుకు ఇలా తయారయ్యావు బుజ్జి బుజ్జి ఇట్రా పెళ్లి కూతురికి మేకప్ చేయాలి వస్తున్నా ఏంటి సార్ గెటప్ ఏం చేయమంటావు సిద్ధు నువ్వేమో ప్రేమ యాత్ర అన్నావు నేనేమో విహార యాత్ర అన్నాను వీడేమో జాగ్రత్త అన్నాడు ఆయనేమో గంట గంటకు ఫోన్ చేసి నా బంగారంతో మాట్లాడతా నా బంగారంతో మాట్లాడతాను నా బతుకు ఇత్తడి చేసేస్తున్నాడు ఎందుకు సార్ టెన్షన్ పడతారు ఇంకా రెండోలే కదా మళ్ళా ఫ్రీగా ఉండండి మీరు అంతేనంటావా రే నువ్వు ఆ మాట చెప్పిన తర్వాత నాకు కాస్త హాయిగా ఉందిరా ప్రాణానికి అమ్మమ్మ హాసిన ఎక్కడమ్మా ఏటా కుదటం జోక్గా కూతేవా సీరియస్ సీరియస్ అయితే ఓకే మన దగ్గర జోకులు గీకులు పడవు అసలే టెన్షన్ లో ఉన్నాను పైగా అమ్మా హాసిన ఎక్కడమ్మా ఏమ త్రిష ఎక్కడమ్మా ఎవడ్రా నువ్వు సత్తి ఓ మంచి పనోడు పనోడివి పనోడులా ఉండు చా
లెక్చరర్స్ లెక్చరర్స్ లా ఉన్నారండి ఎలా ఉంటాం బావయ్యా వీడి కట్టర్స్ మన లెక్చరర్లమని అరే అరే ఏంటండి నమస్తే సార్ కొడుకు పెళ్ళికి అసలు నన్ను పిలవనేలేదు మా వాడి పెళ్ళికి నన్నే పిలవలేదు ఇక మిమ్మల్ని పిలవగలనండి నమస్కారం నమస్కారం అవును మీరేంటి మీ కొడుకు పెళ్ళి గ్రాండ్ గా చేయకుండా ఇలా గుళ్ళో చేస్తున్నారు వాడు చేసిన దానికి ఇదే ఎక్కువ లేచిపోయాడండి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పట్టుకొచ్చి పరువు తీయకురాని నేనే ఇలా జరిపిస్తున్నాను ఆ మీ వాడు పర్వాలేదు మా వెధవ పెళ్లి చేస్తారా బ్లేడుతో చెయ్యి కోసుకుని చావమంటారా అని బెదిరించాడు బెదిరిస్తే పెళ్లి చేసేడమన్నా వాళ్ళకి ఏది మంచిది ఏది చెడ్డదని మనం ఆలోచించాల్సిన అవసరం లేదా మీరు ఒకళ్ళు మంచి చెడు వాళ్ళకి ఎందుకండి ఒకసారి అటు చూడండి వాళ్ళల్లో పద్ధతున్న వాడు ఎవడైనా ఉన్నాడా వాళ్ళకి నచ్చింది దొరికితే చాలు అంతా మర్చిపోతారు మన గౌరవం ఇచ్చి నాన్న నేను ఈ అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను ఒక్కసారి ఆలోచించండి అని చెప్తే ఆలోచించమా ఏమండి మనం ఆలోచించమా చెప్పండి అలాంటి వాడు ఒక్కడైనా ఉన్నాడా వాళ్ళలో చూడండిరా మన సీనియర్ సిటిజన్స్ అంతా కలిసి మీటింగ్ పెట్టుకున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు నా కొడుకు కదవా అంటే నా కొడుకు కదవా అని తిట్టుకుంటా ఉంటారు ఈ యూత్ కరెక్ట్ గా లేదు ఈ లవ్ కరెక్ట్ కాదు అంటారే గానీ రే మనం ఒక అమ్మాయిని తీసుకెళ్ళి నాన్న ఈ అమ్మాయి నాకు నచ్చింది అంటే ఎందుకు నచ్చిందో అని ఆలోచించే ఫాదర్ ఒక్కడైనా ఉన్నాడా అక్కడ ముహూర్తానికి టైం అయింది పెళ్లి కూతురికి చీర పెట్టాలి రండి డిస్టర్బ్ చేశానా ఏలేదు కొడుకుల గురించి మాట్లాడుతుంటే ఏం చేశారంట వాళ్ళకి నచ్చిన వాళ్ళు చేశారంట అంతే అది వీళ్ళకి నచ్చలేదు అంతే కదా కొమ్ములతో అంకుల్ బాగుండ్రు సిద్ధు నోర్మూయ్ ఇంకోసారి గుద్దావు అనుకో వదులు 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 ఏంటి ఎప్పుడో ఏదో ఒకటి చెప్తూ ఉంటావు సరే గుద్దునని చెప్పు ట్రై చేస్తానులే సిద్ధు ట్రై చేస్తావా బామ్మ చూడు ఏం చేస్తున్నావు ప్రేమలో ఇవన్నీ మామూలి నీ పని కాని బాబు రెడీ రెడీ తాళి పెట్టండి పెళ్లి ఎంత గొప్పగా చేయాలనుకున్నారు ఆఖరికి ఇలా చూడాల్సి వచ్చింది సరే అయిపోయింది కావాలి రే ఏంటి ఏమండి నాను ఎత్తున్న పోతా పేద పడతాడరా రే ఎవడైనా ఏమైంది ఏంటారు ఏంట్రా